महिला भद्रत दृष्टिया प्रभुत्वं चेपट्टिन दिशा याप अवगाहन सदस्सुनु तूर्पु गोदावरी जिल्ला पेदपूडि मंडलं गोल्लमावडड ग्रामंलो सर्पंच लंका मुन्नी आध्वर्यंलो निर्वहिंचारु। ई सदस्सुकु मुख्य अतिथिगा काकीनाड सब डिविजन अधिकारी भीमाराव हाजरयारु। ఈ సందర్భంగా సబ్ డివిజనల్ అధికారి భీమారావు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం మంచి మనసుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అద్భుతమైన యాక్ట్ దిశ చట్టమని అటువంటి చట్టంలో యువతలకు సహాయకారిగా ఉండేందుకు దిశ యాప్ అని తెలియజేశారు। ఈ సందర్భంగా మండలంలో కరోనా సమయంలో విశేషమైన సేవలు అందించిన మహిళా వైద్య అధికారులను మహిళా పోలీసులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు। శ్రీ భీమారావు మాట్లాడుతూ సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులు అందర్ని అభినందించారు। ఈ కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ, పెదపూడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు। రక్షణ సందర్భంగా ఈ రోజు గొల్లలమామిడివాడలో మహిళలతో ప్రత్యేక కార్యక్రమం దిశ డౌన్లోడ్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు ఆదేశాల మేరకు ఈ రోజు మహిళా సదస్సు ఇక్కడ జరిగింది। ముఖ్యంగా వివిధ వర్గాల నుంచి మహిళా సోదరమణులు ఇచ్చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ దిశ సభ ఏర్పాటు చేయడంలో మా సీఏ ఆకుల మురళీకృష్ణ గారు మరియు పెదపూడి ఎస్ఐ క్రాంతి కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగింది। దీనికి లయన్స్ క్లబ్ రాజారెడ్డి గారు వారు కూడా బాగా సహకరించారు। అంతేకాకుండా లోకల్ మెడికల్ ఆఫీసర్స్ తర్వాత ఈ గొల్లలమావిడివాడ సర్పంచ్ గారు కూడా విచ్చేయడం జరిగింది। వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం। ఈరోజు ముఖ్యంగా దిశ యాప్ డౌన్లోడ్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది। ఇది ఇప్పటివరకు మా సబ్ డివిజన్ పరిధిలో 50,000 వరకు యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది। ఇది ముఖ్యంగా ఈ యాప్ అనేది మహిళా భద్రత సేఫ్టీ సెక్యూరిటీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది। అందుకు వారందరికీ కూడా అవేర్నెస్ చేసి యాప్ని ప్రజలు మహిళలు మహిళా సోదరులు అందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మీ ద్వారాగా విజ్ఞప్తి చేస్తున్నాను। థ్యాంక్ యూ।